నమస్తే, వెల్కమ్ టు ఏసీటి న్యూస్. నేను కల్పన. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం, సమీక్షా సమావేశంలో మంత్రి అవంతి వెల్లడి. కరోనా కష్టకాలంలో ప్రజలపై భారాల ఆస్తి పన్ను పెంపుపై మండిపడ్డ బీజేపీ మాధవ్ విష్ణుకుమార్ రాజు. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల అవకతవకలపై విచారణ జరిపించాలి, ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని తెలుగు యువత స్పష్టం. కోర్టు తీర్పు నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్న అశోక్ గణపతిరాజు కక్షపూరితంగా వ్యవహరించి ఏమి సాధించారని ప్రశ్న. జిల్లాలో కరోనా కేసుల తగ్గుదల, అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, నవరత్నాలలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, యజ్ఞం కొనసాగుతున్న పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో కొన్ని దుష్టశక్తులు కావాలనే అవరోధాలు సృష్టిస్తున్నారని, వాటి అన్నింటినీ ఎదుర్కొంటూ జగన్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి ఇళ్ల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం 100% పూర్తి చేసేందుకు అధికారులు ఎమ్మెల్యేల సహకారంతో ముందుకు వెళ్తున్నారని మంత్రికి వివరించారు. నేను వాళ్ళందరి తరఫున కూడా ఆశీర్వదిస్తున్నారు. సో కాబట్టి ఈ ఇల్లు కట్టడం అనే దేశంలో ఇప్పటివరకే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మరి 5 సంవత్సరాలు పరిపాలించిన, 5 సంవత్సరాలు 2 నెలలు పరిపాలించిన, మరి 5 లక్షల ఇల్లు కట్టి ఆయన ఒక రికార్డు సృష్టిని చెప్పారు. మళ్ళీ ఆ రికార్డుని మరి అబ్బాయి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షలు ఇళ్ళకి మరి దశల వారీగా శంకుస్థాపన చేయడం, ఇళ్ళ పట్టాలు ఇవ్వడమే కాకుండా కొన్ని ఊళ్ళు జగనన్న కాలనీలు మరి కట్టించి రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే మరి ఆయన ఒక చరిత్ర సృష్టించారు. దానికి కావాల్సింది నాయకులకి చాలా పెద్ద పెద్ద ఆశయాలు ఉంటాయి. ఆ కలలన్నీ సాకారం కావాలంటే అధికారులు ప్రజాప్రతినిధులకు సహకారం అవసరం. ప్రజాస్వామ్యానికి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇద్దరు 2 కళ్ళు లాంటి వారు తప్పనిసరిగా మరి మనందరం మన నాయకులు ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టారో, మరి యజ్ఞం చేపట్టినప్పుడు కొంతమంది రాక్షసులు వచ్చి దీన్ని మరి అప్పుడప్పుడు అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారు చంద్రబాబు వ్యక్తులు. కానీ మనం మరి పైన దేవుడు ఆశస్సులు కింద ప్రజలు దేవుడు ఉన్నంత కాలం మరి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ యజ్ఞం అనేది ఆగదు. మరి మొన్న కూడా 3 రకాల స్కీమ్స్ తోటి మనం ముఖ్యమంత్రి గారు ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాట మీ అందరికీ తెలిసిందే. జాయింట్ కలెక్టర్స్ అందరం కూడా, మున్సిపల్ కమిషనర్ అందరం కూడా మాకు ఇచ్చినటువంటి తమ గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చినటువంటి టార్గెట్స్ అన్నీ కూడా చాలా విపులంగా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఫేజ్ 1లో అంటే ఎక్స్పెడీషియస్ ఫాస్ట్ ట్రాక్ గ్రౌండింగ్లో మాకు 5000 టార్గెట్ తమరు ఇవ్వడం జరిగింది సార్. దాన్ని కూడా 100% గ్రౌండింగ్ చేయడంతో పాటు రిమైనింగ్ మనకి ఏవైతే శాంక్షన్స్ వచ్చినాయో వాటన్నింటినీ కూడా ఫాస్ట్ ట్రాక్లో ముందు గ్రౌండింగ్ స్టార్ట్ చేయమన్నాం సార్. బెనిఫిషియరీని ప్రతి చోట ఏదైతే ముఖ్యమంత్రి గారు 3 ఆప్షన్స్ ఇచ్చారో దాని ప్రకారం వారు ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ ప్రకారం బెనిఫిషరీస్ని మోటివేట్ చేస్తూ ఎమ్మెల్యేస్ తోటి గౌరవ శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేస్తూ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళమని కూడా చెప్పడం జరిగింది సార్.
ఆస్తి పన్ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆస్తిపై పన్ను పెంచడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచుతూ ముసాయిదాను విడుదల చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేసింది. ధర్నాలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాధవ్, విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కరోనా కష్టకాలములో ఆస్తి పన్నుపై పన్ను పెంచడాన్ని మంచి పద్ధతి కాదని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చెత్తపై కూడా పన్ను వేయడాన్ని ఖండించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పన్నులు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ను ఈ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రశ్నించాలని కోరారు. పన్నుల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరికీ అనేక రకాలుగా ఉచితాలు ఇచ్చి ఊరడిస్తూ ఇంకో పక్కన వడ్డన వేసిందా అనే విధంగా ప్రజలందరినీ నెట్టేట ముంచినట్టు మోసం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి, ఏదైతే ఆస్తి పన్ను పెంచాలి అని చెప్పి ఆలోచన చేసిందో కొత్త పద్ధతిలో ఈ ఆస్తి పన్ను పెంచాలని, ఇది ప్రజలందరినీ మోసం చేయటంగా మేము భావిస్తున్నాం. ఇది దగ ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది విపరీతంగా పెంచి ఎక్కడా కూడా శాస్త్రీయత లేకుండా ఆస్తి పన్ను పెంచి ఇప్పుడు మార్కెట్ వాల్యూ పెంచి భూముల యొక్క దానిపైన ఆస్తి పన్ను ఏదైతే వడ్డిస్తున్నారో దీని కారణంగా విపరీతంగా ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. సామాన్యుడికి వాళ్ళ అద్దెలు పెరిగే అవకాశం భారీగా ఉంది. దీని కారణంగా ఒక చేత్తో డబ్బులు ఇస్తూ ఇంకో చేత్తో డబ్బులు తీసుకున్న చందాన ఈ ప్రభుత్వం తయారైంది. ఈ విధంగానే గతంలో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకో పక్కన ఉద్యోగాలు తీసుకున్న వైనం ఈరోజు ప్రజల్ని మోసం చేసే విధంగా కరోనా మహర్మామి ప్రళయ తాండవం చేస్తున్న సందర్భంగా ప్రజలందరికీ అనేక రకాల అవకాశాలు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా పన్నుల వడ్డన చేయటం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. దీంతోపాటు ఏదైతే చెత్త నుంచి అలాగే మరుగునీరు పైన యూజర్ ఛార్జెస్ వేస్తుందో దానిపైన కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఎవరెవరైతే వాళ్ళ ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త కింద అలాగే మరుగునీటిని రీసైకిల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని చెప్పి ఉంటే ఇవాళ వాళ్ళు ఆ విధంగా చేయకుండా ఉండడానికి వాళ్ళపైన ఛార్జెస్ వేయటం ఏదైతే ఉందో దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మన జగనన్న వచ్చాడు, ప్రజలందరికీ పన్ను వేసి నడ్డి విరిచాడు. కావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, వైఎస్ఆర్ సిపికి 151 సీట్లు ఇచ్చారు. అంటే 86% ఎమ్మెల్యేలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ప్రజల నడ్డి విరుస్తున్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడరు? ఎందుకు మాట్లాడలేదు ఎమ్మెల్యేలు? అరే కనీసం ప్రజల నడ్డి విరిచేస్తున్నారు, పన్ను భారం విపరీతంగా పడుతోంది, ప్రజల్ని మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా మీరు నోరు విప్పటం లేదంటే ఎంతో బాధాకరమైన విషయం. ఒక ఎమ్మెల్యే గారు మొన్న చెప్పారు అసెంబ్లీలో, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు జోగి రమేష్ గారు, జగనన్న ఆదేశాలు ఇస్తే ఢిల్లీ కోర్టులు కూడా బద్దలు కొట్టేస్తామని చెప్పారు. ఓరి అమ్మ, ఢిల్లీ కోర్టు కాదు కదా, ముందు ప్రజల నడ్డి విరిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ముందు ఈ పన్ను రద్దు చేసి పాత విధానమే కంటిన్యూ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. జూన్ 17న నిర్వహించ తలపెట్టిన ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో ఏపీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ ప్రణవ్ గోపాల్, ఏపీ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ఏటీ మహేష్లను ముందస్తు అరెస్ట్ చేసి ఎంవీపీ జోన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరు మాట్లాడుతూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన అవకతవకలపై విచారణ జరిపించాలని, ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ జూన్ 17న ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పీటీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్, ఏపీ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ఐటీ మహేష్లు పిలుపునిచ్చారు. ముట్టడికి వెళ్లకుండా వీరిని ముందస్తు అరెస్టు చేసి ఎంవీపీ జోన్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ఏపీపీఎస్సీని జగన్ రెడ్డి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, గ్రూప్ 1 ఆఫీసర్లుగా అర్హత లేని వాళ్లను అడ్డగోలుగా నియమించాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని, గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపించాలని, రాజకీయాలకు అతీతంగా ఏపీపీఎస్సీని నడపాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీలో గత కొన్ని రోజులుగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని అనేక రూపాల్లో ఆందోళన చెందుతుంటే వాళ్ళకి అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు అండగా నిలవడం జరిగింది. వాళ్ళ సమస్యని తన సమస్యగా భావించి వాళ్ళకి అండగుంటూ ప్రభుత్వానికి అనేక లెటర్లు కూడా రాయడం కూడా జరిగింది. అదేవిధంగా తెలుగు యువత ఆధ్వర్యం దానికి టీఎన్ఎస్ఎఫ్ పూర్తిగా మద్దతు ఇచ్చి ఏదైతే ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయో దానిమే సిట్టింగ్ జడ్జితో తప్పనిసరిగా విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే దాదాపు 9678 మంది ఏపీపీఎస్సీ ఎవరైతే పరీక్ష హాజరయ్యారో దానిలో కేవలం 340 మంది మటుకే ఈరోజు ఉత్తీర్ణులైన పరిస్థితి. గ్రూప్ వన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో రాసిన వాళ్ళని వెంటనే ఇంటర్వ్యూలు వెంటనే రద్దు చేయాలి. ఏవైతే 340 మందిని సెలెక్ట్ చేసినా వెంటనే వాళ్ళ పరీక్షలు రద్దు చేయాలి. అదేవిధంగా అలా ఇంటర్వ్యూలు కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ఏపీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం మద్దతు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మేము 17వ తారీఖున ఏపీపీఎస్సీ కార్యాలయం చేరుకుంటాము, తప్పనిసరిగా ముట్టడిస్తాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే 9678 మంది ఎవరైతే హాజరయ్యారు పరీక్షలు వరకు అండగా నిలుస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధన చేసే విధంగా ఉంది. ఈరోజు కనీసం భావ స్వేచ్ఛ ప్రకటన లేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలోని ఒక పక్క చూసుకుంటే రాష్ట్రంలోని పూర్తిగా అంబేద్కర్ రాజ్యాంగ తొంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పక్క చూసుకున్నట్టయితే కనీసం ఈరోజు నిరసన చేసే ఇది ఉందని సాక్షి డీజీపీ గారు చెప్పారు. అలాంటిది ఈరోజు పోలీసులను పంపించి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసుకుంటూ ఒక పక్క నోటీసులు సర్వ్ చేస్తూ ఇంతకాలమని ఈరోజు మీరు అడ్డుకుంటారు. తప్పనిసరిగా రేపు మేము 17వ తారీఖు ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. అనంతరం గోశాలను సందర్శించారు. గత 7వ మార్చి నెలలో చైర్మన్గా ప్రభుత్వం తొలగించింది. తర్వాత తిరిగి అశోక్ గజపతిరాజును చైర్మన్గా నియమిస్తూ కోర్టు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో మొదటిసారిగా అశోక్ గజపతిరాజు స్వామివారిని దర్శించుకున్నారు. కక్షపూరితంగా వ్యవహరించి ఏమి సాధించారని ప్రశ్నించారు. అది మీకు ప్రజాకోటి ఏంటి? దేశం రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, అంతే కదా. మీరు చేయవలసింది అమలు చేయాలి. ఇప్పుడు మీరు లేకపోతే చట్టాన్ని మార్చాలి. మార్చితే మార్చిన చట్టం రాజ్యాంగం అనుకూలంగా ఉండాలి, లేకపోతే సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేస్తుంది. వారి ధర్మం వారు నిర్వహిస్తున్నారు, మీ ధర్మాన్ని మీరు నిర్వహించాలని అందుకోసం అన్నాం. ఆ ప్రార్థన అదే, జ్ఞానం ప్రసాదించు తల్లి అని అక్కడ ప్రార్థించాను. జనరల్గా నేను ఎక్కడ వెళ్ళినా దర్శనం చేస్తాను, నాకు మనసు శాంతిగా ఉంటుంది. ఇంకా నీ కోరికలు ఏమో ఏదైతే స్వామివారు ఏమిస్తే అదే మన ప్రాప్తది, మనం మన జీవితం అది మంచి జరగాలి, మనం ప్రయత్నిస్తాం, చెడ్డ జరిగితే బాధపడతాం, అంతే, అంతకన్నా ఏం లేదు. జిల్లాలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. పటిష్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇస్తుంది. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో కొత్తగా 339 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.88% ఉండగా తాజా కేసులతో బాధితుల సంఖ్య 146137కు చేరింది. ఒక రోజు వ్యవధిలో 686 మంది కోలుకున్నారు. వీరితో ఇప్పటివరకు 139945 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 5200 మంది కోవిడ్ ఆసుపత్రులు ఇల్లు కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో 6 మృతి చెందగా మృతుల సంఖ్య 992కు చేరింది. కరోనా కష్టకాలంలో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న రైల్వే సహాయకులకు రైల్వే స్టేషన్ క్లీనింగ్ సిబ్బందికి రేషన్ సరుకులను వాల్తేర్ డివిజన్ టీం అందజేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శాలిని శ్రీవత్సవ చేతుల మీదుగా కార్మికులకు పంపిణీ చేశారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైల్వే హమాలీలకు స్టేషన్ క్లీనింగ్ సిబ్బందిని ఆదుకోవడానికి వాల్తేర్ రైల్వే డివిజన్ ఎంప్లాయీస్ ముందుకు వచ్చారు. తమ వంతు సహాయంగా రైల్వే కార్మికులకు రేషన్ సరుకులను ఈస్ట్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శాలిని శ్రీవాత్సవ చేతుల మీదుగా కార్మికులకు పంపిణీ చేశారు. స్టేషన్ మేనేజర్ మాట్లాడుతూ సుమారు 400 మంది పోర్టర్స్ క్లీనింగ్ స్టాఫ్కి నిత్యావసర సరుకులు అందించినట్లు తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంఘం సాయి ఎంటర్ప్రైజెస్ తమ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు స్టేషన్ మేనేజర్ సురేష్ తెలిపారు. క్లీనింగ్ స్టాఫ్ అంటే స్టేషన్ క్లీనింగ్ స్టాఫ్ ఒక 250 మంది ఉన్నారు. ఈ కరోనా కాలంలో వాళ్ళకి జీతాలు సరిగా అందకపోవడం కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత ఏంటంటే ఈ లైసెన్స్ పోర్టర్స్ ఒక 150 మంది ఉన్నారు. ఈ 150 మంది లైసెన్స్ పోర్టర్స్ పాసింజర్స్ తక్కువగా ఉండడం నుంచి వాళ్ళకి ఆదాయం రాక చాలా బాధలు పడ్డారు ఈ కరోనాలోని. ఈ వీళ్ళు అందరూ కూడా మన స్టేషన్లో ఆధారపడిన వారు ఒక 400 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక నెల రేషన్ సప్లై చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈరోజు ఒక కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఈ 400 మందికి కూడా చేద్దామని చెప్పేసి ఆర్గనైజ్ చేసామండి. ఈ ఆర్గనైజ్ చేసిన దాంట్లోని మనకి ఈకో రైల్వే మహిళా తాలూకా చైర్పర్సన్ శాలిని శ్రీవాసవ గారు, డిఆర్ఎం గారు మిస్సెస్ అండ్ ఆవిడ ఒక 1 లక్ష వరకు మనకి స్పాన్సర్ చేశారండి. తర్వాత సాయి ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఆయన ఒక 1 లక్ష మనకు స్పాన్సర్ చేశారు. తర్వాత నెక్స్ట్ మా స్టేషన్ తాలూకా టీం అందరూ కూడా, మా ఎస్డి అండ్ ఎస్ఎంఆర్ తాలూకా టీం అందరం కూడా మిగతాది వేసుకొని కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి సక్సెస్ చేద్దామని చెప్పేసి నిర్ణయించి ఈరోజు అందరికీ ఒకే రోజు ఇవ్వలేము. ఈరోజు ఒక 50 మందికి చేసాము. మళ్ళీ 2 డేస్లో 50 మంది అలా 400 కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి. టుడే యాజ్ ఇకోర్వో ప్రెసిడెంట్ as ICORVO members have also collected, today we have tried to distribute some food packets to our sahayaks. Basically these are porters which are working in the station, and you are already aware of the fact that during the corona crisis they have really worked very hard. In fact they have worked double time. They had been employed in the DRM office, wherever it was required, the DLS and the other places. Along with the porters, we have also distributed these ration packets, which is sufficient for to last for a month. And we are going to, today is the start of this camp, and we will be continuing to give it to almost 400 porters and sahayaks, and even those people who are working on the station, cleaning staff. So today, as such, I am really grateful to them, and it is just a gesture to help them during these times. We all understand that they are going to through difficult times. So it's a move by ICORVO along with the help of the team Voltaire to help these people. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై దాదాపు 125 రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమిస్తూ వస్తున్న అఖిల పక్ష కార్మిక సంఘాలు ఎట్టకేలకు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 29-30 తేదీలో 24 గంటల పాటు నిర్వహించనున్న సమ్మెకు సంబంధించిన నోటీసును ఉక్కు యాజమాన్యానికి అందజేశాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది మొదలు అఖిల పక్ష కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ వస్తున్నాయి. దాదాపు 125 రోజుల ఆందోళన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం మొండి పట్టు వీడకపోవడంతో అఖిల పక్ష కార్మిక సంఘాలు మరింత పట్టు బిగించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. సత్వరమే వేతన ఒప్పందం చేయాలని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయవద్దని, తక్షణమే స్ట్రాటజిక్ సేల్కు ఆపాలని,
పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలనే డిమాండ్లతో ఈ నెల 29 ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు సమ్మె చేయాలని నిర్ణయించాయి. సంబంధిత సమ్మె నోటీసును అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు స్టీల్ ప్లాంట్ సీజీఎం కె శ్రీనివాసరావుకు అందజేశారు. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కలవర పెడుతున్నాయి. జిల్లాలో కొత్తగా 3 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 190కి చేరుకోగా మృతుల సంఖ్య 14కు చేరింది. కరోనా జోరు తగ్గిన జిల్లాలో బ్లాక్ ఫంగస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 3 కేసులు నమోదయ్యాయి. వీరు కేజీహెచ్లో చేరారు. వీరితో బాధితుల సంఖ్య 190కు చేరిందని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ తెలిపారు. ఇప్పటి వరకు కేజీహెచ్లో 145 మంది చేరగా 14 మంది మరణించారని, 34 మంది కోలుకోగా 39 మంది వైద్య సలహాలను కాదని వెళ్లిపోయారన్నారు. ప్రస్తుతం 58 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 45 మంది చేరగా 3 మృతి చెందారన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో 23 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా జరుగుతున్న చర్చ. కోవిడ్-19 పేషెంట్స్లో ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి చాలా విస్తృతంగా వస్తున్నట్లు మనకు సమాచారం. సాధారణంగా ఇది ఏమీ హాని చేయవు. అయితే ఎప్పుడైతే వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుందో అప్పుడు ఈ స్పోర్స్ అనేవి ఫంగస్ కింద మారి కోవిడ్-19 నేపథ్యంలో ఈ కేసెస్ చాలా ఎక్కువ చూస్తున్నాం. అయితే ఏదేమైనా సరే జనాలందరూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత షుగర్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు 200 దాటనివ్వకూడదు బ్లడ్ షుగర్ని. అదొకటి. ఇక రెండవది, ఏదైనా డిసీజ్ దానికి కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయంటే లక్షణాలు, వ్యాధి లక్షణాలు ప్రారంభంలోనే డాక్టర్ దగ్గరికి వస్తే వైద్యం చేయడానికి వీలవుతుంది. ఏంటి లక్షణాలు? మనకి ముఖం మీద ఒక పక్కన ఒక సగంలో ఏదైనా వాపు రావటం కానీ, లేకపోతే ముక్కు చుట్టుపక్కల వాపు, నొప్పి, తర్వాత అక్కడ కొన్నాళ్ళకి అక్కడ సెన్సేషన్ లేకపోవటం, అంటే ఇటు తిమ్మిరెక్కిపోవటం, ఇంకా తీవ్రమైతే కన్ను అంతా కూడా వాచిపోవటం, కన్ను మసకబారటం, చూపు లేకపోవటం, అంతకంటే తీవ్రం అయ్యి మెదడులోకి వెళ్తే అప్పుడు వాళ్ళకి ఫిట్స్ రావటం, కోమాలోకి వెళ్ళిపోవటం, మరణం సంభవించటం ఇలా జరుగుతుంటాయి. అయితే ప్రారంభంలోనే ఎప్పుడైతే బుగ్గ మీద అది బాగా నొప్పిగా ఉందో, వాపు కొద్దిగా కనపడిందో, వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదిస్తే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని ఈఎన్టి సర్జన్స్ చేస్తారు. ముక్కులో గొట్టం పెట్టి దాని ద్వారా ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా ఇంకా తీవ్రమైందా, అప్పుడు దానికి మనం కన్ను తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది ఆపరేషన్స్. దీంతోపాటు కొన్ని రకాలైన మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఎంఫోటైజేషన్ బి అనే మందు ఒకటి, లేకపోతే పోసో కొనజోల్ అనే మందు, లేకపోతే ఇసావు కొనజోల్ అనే మందు, ఈ మూడును ప్రత్యేకంగా మ్యూకార్మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్కి వాడే మందులు. సో ఇవన్నీ కూడా టెన్షన్గా కనీసం ఈ మందులు 4 నుంచి 6 వారాల వరకు వాడాలని చెప్పేసి వైద్యవర్గాల్లో జరుగుతున్న చర్చ. అందరిలోనూ వాడాలి. కొంతమందిలో, ఎక్కువ శాతం మందిలో మనకి ఆపరేషన్ కూడా అవసరం అవుతాయి. కాబట్టి మ్యూకార్మైకోసిస్ మీద ప్రజలందరిలో సరైన అవగాహన ఉండాలి. షుగర్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవి రెండు చేస్తే దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ను బదిలీ చేస్తూ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఎంసీ రెవెన్యూ ఉప కమిషనర్ కె రమేష్ కుమార్ను జీవీఎంసీ డిపిఓగా బదిలీ చేసి ఆయన స్థానంలో శ్రీకాకుళం కమిషనర్ నల్లనయ్యను నియమించారు. జోన్ 4 జెడ్సీ ఎంవీడీ ఫణిరామ్ను జీవీఎంసీ డిపిఓగా పంపించి జీవీఎంసీలో డిపిఓగా విధులు నిర్వహిస్తున్న బి వెంకటరమణను జోన్ 4 జెడ్సీగా నియమించారు. జోన్ 5 జెడ్సీ పి సింహాచలంను మున్సిపల్ శాఖ కమిషనర్ సంచాలకుని వద్ద రిపోర్టు చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జోనల్ కమిషనర్ పి శ్రీరామమూర్తిని మాతృశాఖ కోఆపరేటివ్కు పంపించడంతో పాటు భీమిలీ జెడ్సీ సిహెచ్ గోవిందరావును రాష్ట్ర సచివాలయానికి బదిలీ చేశారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి ఎస్ వెంకటరమణను జీవీఎంసీ జెడ్సీగా బదిలీ చేశారు.
కెపాసిటీ తగ్గున నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హటియా బెంగళూరు కంటోన్మెంట్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు వాల్టర్ సీనియర్ డీసీఎంకే త్రిపాఠి తెలిపారు. హటియా బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైలు ఈ నెల 19 నుంచి 26 వరకు ప్రతిరోజు సాయంత్రం 6:25 నుండి హటియాలో బయలుదేరి మర్నాడు ఉదయం 8:35 విశాఖ చేరుకుంటుందని, తిరిగి విశాఖ నుండి 8:55 బయలుదేరి వెళ్తుందని తెలిపారు. And we are also asking all the people who are visiting the station to observe same precaution. We have marked their places also. I mean, while queuing up to the windows, you can't stand very close. We have marked up the places, keeping the necessary distance required for. It's a self-discipline. Now we all know that after 2 months we have learnt many things about COVID. So nothing new I have to tell. Everybody knows what is to be done. My request is only, don't lose patience and follow all those precautions and help railways in allowing you to travel by the trains. If this experiment is successful, we may even increase this range. Bulletin muginche mundu headlines maro sari. Pedalandariki illa nirmanam poorthi chestam. Samiksha samaveshamlo mantri Avanti vellari. కరోనా కష్టకాలంలో ప్రజలపై భారాల ఆస్తి పన్ను పెంపుపై మండిపడ్డ బీజేపీ మాధవ్ విష్ణుకుమార్ రాజు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల అవకతవకలపై విచారణ జరిపించాలి, ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని తెలుగు యువత స్పష్టం. కోర్టు తీర్పు నేపథ్యంలో స్వామివారిని దర్శించుకున్న అశోక్ గణపతిరాజు కక్షపూరితంగా వ్యవహరించి ఏమి సాధించారని ప్రశ్న. జిల్లాలో కరోనా కేసుల తగ్గుదల, అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. ఇవి ఇప్పటివరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.